బయటికి ఉన్న వాళ్ళు ఉంటే రమ్మని చెప్పాయండి. ఈ కాల్స్ కూడా చెప్పరు నీ అమ్మక యువగా తిన్నట్టు ఏమేంటి చెప్తా. Coming to GSVS services, 3,245 have been opened beyond SLA. Lapsing within 24 hours kuda unnai. So, lapsing within 48 hours, 1154, 52, 34, total 1293 are there. So, how do you monitor this JCL? Suppose these services have come, how do you ensure that it doesn't go beyond SLA? Achampeta rural children pending open beyond SLA 77.9. రోసూర్ రూరల్ 31. పాల రూరల్ 16. రాజపాలెం 13. ఎనర్జీ ఎనర్జీ రెవెన్యూ ఉన్నాయి. ఎనర్జీ చెప్పండి, ఎనర్జీ వాళ్ళు వచ్చారా? ఎందుకు బియాండ్ ఎస్ఏలే వెళ్ళిపోతుంది ఎనర్జీలో? ఎనర్జీలో ఎనర్జీ లేవా? ఎనర్జీ పోయిందా? పోయింది. 2000 ఉంటే 30 యువర్ డిపార్ట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంజనీర్స్. మీరు ఫాస్ట్ ఉండాలి కదా. యువర్ కరెంట్ ఆల్సో ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ యూనో లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా. చూడండి బాబు, లాస్ట్ 15 డేస్ నుంచి మేము చూస్తున్నాము. హెవ్ యూ రిటర్న్ ఎనీ డియో లెటర్ సంథింగ్ టు ఎస్టిమేట్? ఎక్కడెక్కడ పెండింగ్ ఉంటుంది? సపోజ్ లెటర్సీ అచ్చంపేట రూరల్ బియాండ్ ఎస్ఎల్ఏ 46 ఉన్నాయి. ఎవరి ద్వారా ఉంది పెండింగ్? ఏ ఏం చేస్తారు అంటే టైంలో ఎంత టైం దొరుకుతుంది మీకు చేయడానికి? వీటిలో అగ్రికల్చర్ సర్వీసెస్ ఉంటాయి కొంచెం అగ్రికల్చర్ పెండింగ్ ఉంటాయి. కరెక్టే. సో అగ్రికల్చర్ కనెక్షన్ ఇవ్వాలంటే మీకు ఎంత టైం ఉంది? ఎస్ఎల్ఏ ఇస్ వాట్ టైం? ఎస్టిమేటింగ్ 15 ఇయర్స్ తర్వాత మనం ప్రయారిటీ ప్రకారం చేయాలి సార్. అవి అంటే యాక్చువల్గా ఉన్న లాంగ్ పెండింగ్ వచ్చేస్తా ముందు ప్రయారిటీ ప్రకారం చేయాలి. 1 మంత్ ఎస్ఎల్ఏ ఇదేనా? సో 1 మంత్ అయిపోవాలి కదా. లాంగ్ టైం కోటా ప్రకారం ఇది కోటా ఇస్తాం. రేషన్ కార్డ్ 10 డేస్ ఉండేది, 30 డేస్ చేస్తున్నాం కదా. మేము బీమా అపర్చునిటీ అంతా మేము ఎస్ఎల్ఏ
ప్రకారం ఇస్తున్నాం ఒక ఎడ్యుకేషన్ కొంచెం న్యూ కనెక్షన్స్ కూడా వచ్చేస్తాం ఎక్సర్సైజ్ కొంచెం పెళ్లి కూడా ఇక్కడ ఒక రిటైర్ చేస్తాం को प्रिंसिपल कमिश्नर रिक्रूट भी नोडल अच्छापेट रूरल एमयूडी एला मोडल Thank you.
కల్చరల్ వాళ్ళు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఒక పిలుపు ఇవ్వండి, వచ్చి వచ్చేస్తారు. సో మెనీ క్లాసికల్ డాన్సర్స్ అనే వాళ్ళు కూచిపూడి రెడీ టు పర్ఫామ్. వాళ్ళకి స్టేజ్ దొరకడం లేదు. మీరు స్టేజ్ ఇవ్వండి, దే విల్ కమ్. మీరు ఏం బాధపడకండి. యూ జస్ట్ యూ గివ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. వన్ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్ ఎనఫ్. విల్ గెట్ 100 ఎంట్రీస్. స్కూల్ లేకపోతే ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళందరూ. మరి చేసేది సార్, అంటే మనకి టైం లిమిట్ ఏమైనా ఇచ్చారా? అంటే లాస్ట్ టైం ఎలా చేసాము? కరోనా టైంలో ఎన్ని ఎంత చేశారు, ఎలా చేశారు? లాస్ట్ టైం ఆగస్ట్ 15th లెవెన్ సార్, జనవరి 26th అయితే ఫోర్ ప్రోగ్రామ్స్ చేశాం సార్. అలాగే చేయండి. లిమిటెడ్ అవార్డ్ వి విల్ లిమిట్ అవర్ సెల్ఫ్ టు లెట్ అస్ సే 300 ఇస్ ద నంబర్. మేజర్గా ఈ కోవిడ్ దాని మీద ఎవరైతే బాగా పనిచేశారు వాళ్ళకి మేము దాన్ని అయితే ఇస్తాము. సో రెవెన్యూ, పోలీస్, హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ ఆల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, నాడు నేడు ఎన్ఆర్జిఎస్, సో ఈ ఆశా వర్కర్ ఏమైనా వాళ్ళకి కూడా దీవించగలరు. వాళ్ళంతా ఫీవర్ సర్వే చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్టాఫ్ వాళ్ళకి ప్రధానత ఇవ్వండి. యూజువల్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, వాళ్ళు ఆఫీస్లో ఉన్న సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఠీక్ ఏ, వాళ్ళు మీకు రోజు కనిపిస్తారు, బాగానే ఉంది. బట్ గివ్ ఇంపార్టెన్స్ టు పీపుల్ హూ వర్క్ అట్ ద కటింగ్ ఎడ్జ్ లెవెల్, అట్ ద ఫీల్డ్ లెవెల్. సో ఆ విధంగా మీరు లిస్ట్ పంపిస్తే మనకి ఈజీ అయిపోతుంది. సో లిస్ట్ వి విల్ ఆస్క్ లెట్స్ సే బై వాట్ టైం, 7th ఆగస్ట్. బై 7th ఆగస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టు సెండ్ యువర్ నేమ్ అండ్ ఒక ప్రొఫార్మా తయారు చేయండి. అండ్ వై దే ఆర్ బీయింగ్ ప్రపోజ్డ్ ఆల్రెడీ ఫార్మా డిజైన్ చేస్తున్నా సార్, అది వాళ్ళకి ఇస్తాను సార్. అంటే దే షుడ్ బి రియల్లీ అవుట్ స్టాండింగ్. ఎస్ సార్. ఆ అడగాం సార్, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అడగాం సార్. ఆ సమాచారం తెలుస్తాం సార్. ఆ విధంగా చేయండి. తర్వాత కూడా చాలా బాగుంది సార్. వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ 100% కవరేజ్ అండ్ అప్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ మన సిఎస్సీస్ సిఎస్సీస్ పిఎస్సీస్ అలాగే జీజీఎస్ లో కూడా కొంతమంది ఈ అంబులెన్స్ వాళ్ళు ఉంటారు. అంబులెన్స్ 104 108 అలా చేయండి. సార్ ఇండిపెండెన్స్ డే రోజు ఈవినింగ్ 5 o'clock ఐటీఎన్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు సార్. ఇంకా లాస్ట్ కరోనా వాళ్ళు పెట్టుకోలేదు. ఓకే సార్, ఓకే సార్. ఇది కల్కరే బెంగళూరు పెట్టుకుంటారు సార్. లో విదౌట్ ఫెయిల్ యువర్ లిస్ట్ షుడ్ కమ్. 7 తర్వాత ఏమైనా లిస్ట్ వచ్చినా విల్ నాట్ పుట్ సిగ్నేచర్. హైయెస్ట్ గా మనకి వస్తుంది రెవెన్యూ, పోలీస్, యూనిఫామ్ డిపార్ట్మెంట్, హెల్త్ ఈసారి విల్ డామినేట్. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. యూ ఫైండ్ అవుట్ యువర్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, వాళ్ళ పేరు మాకు 7th ఆగస్ట్ వల్ల పంపించండి. తర్వాత
ఇన్ఛార్జ్ పెట్టున్నాం సార్ అందరికీ ఇన్ఛార్జ్ పెట్టున్నాం పీబీడీ డోనా గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కాల్స్ కోసం మీకు అందరికి కూడా ఈ ప్రొసీడింగ్స్ సార్ అప్రూవ్ తీసుకున్న తర్వాత అందరికీ పంపడం జరుగుతుంది సో ఇప్పటి నుంచే కూడా ఎన్వైరన్మెంట్ అయ్యి ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని జరగాల్సిన కార్యక్రమం యాజిటేషన్ కూడా అన్నీ జరగాలి ఇప్పుడు లాట్ ఆఫ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ హావ్ ఆల్సో జాయిన్డ్ ఐ రిక్వెస్ట్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ టు యునో డూ మోర్ పబ్లిసిటీ రిగార్డింగ్ స్పందన కార్యక్రమం ఆఫీస్ మనము వీడియో చూస్తే మనకి ఎవరు కూడా కనిపించలేదు డైరెక్ట్గా చాలా మంది ప్రజలు డైరెక్ట్గా జిల్లా లెవెల్కి వచ్చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్డ్ ఎంపీడిఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్స్ టు హోల్డ్ స్పందన ప్రాపర్లీ అండ్ గివ్ more publicity involved you know the public representative also so that we level lo sari you know grievance resolve aipothe anta bhari sankhya mana jilla ki raadu and kunni specific ga kunni mandalam nunchi ekkuva ga maniki petitions vastunayi so that they really reflects poorly on that mandal administration so I request MPDO MRO to take necessary action in this regard alage గ్రామ్ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ హ్యూజ్ డిపెండెన్సీ ఆఫ్ సర్వీసెస్ ఆర్ దేర్ చాలా సర్వీసెస్ బియాండ్ ఎస్ఎల్ఈకి వెళ్ళిపోతుంది ముందుగా అంటే వ్యాక్సిన్ 24 hours, 48 hours, 3 days, 5 days ఆ విధంగా చూసుకుంటూ మీరు ఆ సర్వీసెస్ని అందిస్తే అండ్ ఇఫ్ యూ కెన్ అప్డేట్ దట్ విలేజ్ సెక్రటేరియట్ వాటర్ సెక్రటేరియట్ సిస్టమ్ మనకి పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ తగ్గిపోతుంది ఒక డ్రైవ్ మోడ్లో ఇవన్నీ చేయండి మేబీ ఆఫ్టర్ యూనో 1 week or 15 days ఎక్కడైనా పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ అయితే విల్ బి టేకింగ్ సమ్ సీరియస్ యాక్షన్ అగేన్స్ట్ ద కన్సర్న్ ఆఫీసర్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడోస్ అండ్ కమిషనర్స్ అందరికీ నమస్కారం మనకి సిక్స్ ట్రక్ వాలిడేషన్లో మీరు కొన్ని అప్లికేషన్స్ ఎంక్వైరీ చేసి పంపించారు లైక్ రైస్ కార్స్ కానీ పెన్షన్స్ కానీ అట్లానే చేయూతికి సంబంధించిన ఎక్కడైతే మీరు రిజెక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో అది మీరు ఎంక్వైరీ చేసి కొన్ని డాక్యుమెంట్స్తో పంపించడం జరిగింది బట్ అది వెరిఫై చేసినప్పుడు అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఎవర్ వీ ఫౌండ్ ఎర్లియర్ డ్యూరింగ్ ఎంక్వైరీస్ అవన్నీ కూడా రిజెక్ట్ చేశాం దాని మీద కొంచెం గ్రివెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి సో ద లిస్ట్ అంతా కూడా కన్సాలిడేట్ చేస్తే 3200 వరకు మనకు గ్రివెన్సెస్ లిస్ట్ అయినాయి సిక్స్ స్టెప్ వాలిడేషన్లో రిజెక్ట్ అయినాయి ఆ రిజెక్ట్ అనేది మీకు మళ్ళీ రీవెరిఫై చేసుకోమని సో కొందరు ఎంపీడీఓస్ ఆల్రెడీ రికమెండ్ చేశారు కాబట్టి రికమెండేషన్స్ ప్రకారం మీరు ఆల్ డాక్యుమెంట్స్ పంపించారా లేదా అని చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మాకు పంపించండి అందులో ఫ్యూ అప్లికేషన్స్ మీరు చేసి ఆసరానికి పంపించాల్సి వస్తుంది అండ్ సమ్ అప్లికేషన్స్ చేసి డెవలప్మెంట్ ఆ లిస్ట్ మీకు ఆల్రెడీ మేము సాటర్డే పంపించాము ప్లీజ్ లుకింగ్ టు ద లిస్ట్ దట్ ఈస్ ద లిస్ట్ సిక్స్ స్టెప్ వాలిడేషన్ జేసీ లాగిన్లో రిజెక్ట్ అయింది సో రిజెక్ట్ అవడానికి రీజన్ కూడా మీకు పంపించాము ఆ రీజన్ చూసుకొని ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ ద రీజన్ అండ్ యూ హ్యావ్ సఫిషియంట్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దట్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ యూ ప్లీజ్ రీసెండ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ టు అవర్ మెయిల్ ఐడి డెఫినెట్గా మనం అది కన్సిడర్ చేసి ఆ గ్రివెన్సెస్ క్లోజ్ చేసుకోవచ్చు Otherwise, this will be a continuous saga at your level and at my level. Thank you. Mask